అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల పీడీఎస్ బియ్యం లారీని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరావలి జంక్షన్ వైపు బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ వరదరాజులు ఆదేశాలతో దాడులు చేశామని సిఐ తెలిపారు. గ్రామం నుంచి రేషన్ బియ్యం లారీలో వెళ్తున్నాయనే సమాచారం మా విజిలెన్స్ ఎస్పీ శ్రీ వరదరాజు గారికి వచ్చింది. దాని మీద మా టీం అంతా లోకల్లో చీఫ్ సర్పంచ్ డీటీ గారు తీసుకుందరికి రావడం జరిగింది. ఈ కనిపిస్తున్న లారీ 20 టన్నుల రేషన్ బియ్యం ఉంది. ఇందులో గంగుమళ్ళ సీను అని తూర్పు ఎప్పారు ఎరగవరం మండలంలో తూర్పు ఎప్పారు గ్రామం చెంది అతను సీను అని అతను ఈ రేషన్ బియ్యాన్ని ఆ ఊర్లో కొని రావులపాలెం రెడ్డి గారు అని ఆయనకి అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. దారిలో ఇక్కడ పెరవల్లి జంక్షన్లో ఆపి అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది.